Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ ఫార్ములా చంద్రబాబును భారీ దెబ్బ కొట్టనుందా? అసలు ఏంటి P4 అంటే? అదే బాబు గారి విజన్ అని చెప్పాలి. PPP అంటే తెలుసు, P3లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉన్నాయి. మరి P4 ఫుల్ ఫామ్ ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. ఇది చంద్రబాబు కనిపెట్టిన వినూత్నమైన ఆలోచన. ఇది ఇప్పుడు ఒక శ్రీరామ రక్షగా తారక మంత్రంగా చంద్రబాబు భావిస్తున్నారు. ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉన్న వేళ చంద్రబాబు ఈ కాన్సెప్ట్ని ముందు పెడుతున్నారు. ఇటీవల కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ప్రత్యేకించి P4 గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో రోడ్లు వేయాలి అన్నా, లేక అన్నా క్యాంటీన్లను మెయింటైన్ చేయాలి అన్నా, ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేయాలి అన్నా, అవన్నీ P4 మోడల్లోకి తీసుకుని రావాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు. సర్వరోగ నివారణ అన్నట్లుగా P4 ఉంటుంది అన్నమాట. ధనం మూలం ఇదం జగత్ అని అన్నారు కదా, అందుకే డబ్బు సాధించాలి అంటే P4 మోడల్ ఒక్కటే పరిష్కారమని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ P4 విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది అన్నది అయితే ప్రచారంలో ఉంది. ఇది మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని వారిని పార్ట్నర్గా పెట్టి చేస్తారు అంటే ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది, ఎవరు ముందుకు వస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు అంటే అది ప్రభుత్వానికి పార్టీలకు పెద్ద దెబ్బగా ఉంటుందని అంటున్నారు. P4 మోడల్ని అమలు చేస్తూ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం చేస్తారని అంటున్నారు. ఆ మీదట ఆ రోడ్లకు టోల్ ఫీజు వసూలు చేస్తారని అంటున్నారు. అంటే ఈ విధంగా టోల్ ఛార్జీలు పెట్టి వసూలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అంటున్నారు. అయితే ఇది నిజమో కాదో తెలియదు, కానీ బయట మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. జగన్ కూడా ఒకవైపు డబ్బులు ఇచ్చి మరోవైపు లిక్కర్ ద్వారా అదే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. అంతేకాదు చెత్త పన్ను విధించి ఆదాయం పెంచుకున్నారని, పెట్రోల్ డీజిల్ ద్వారా పన్నులు వసూలు చేశారని విపక్షాలు విమర్శించాయి. ఇలా గత ప్రభుత్వం చాలా రకాలుగా ప్రజల నుంచి వసూలు చేస్తూ పోయింది. అందుకే ఒకవైపు ఎంతలా సంక్షేమ పథకాలు అమలు చేసినా మరోవైపు జనాల నుంచి వసూలు చేయడం వల్లనే ప్రజలు ఆ పార్టీకి కేవలం 11 సీట్లు ఇచ్చి అలా పరిమితం చేశారని అంటున్నారు. ఇప్పుడు కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మేలు చేసినా ఆ మంచి కంటే ప్రజల నుంచి ఇతర రూపాలలో వసూలు చేస్తున్నారన్నదే ఎక్కువగా ప్రచారం అవుతోంది. ఇక రోడ్ల విషయం చూస్తే ఇది టీడీపీ పాలిట్ బ్యూరోలో కూడా చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. P4 విధానంలో రోడ్లను అభివృద్ధి చేయడం వరకు ఓకే, కానీ ఆ తర్వాత టోల్ ఛార్జీలు పెట్టి జనాల వద్ద వసూలు చేస్తూ చెడ్డ పేరు వస్తుందని పార్టీ నేతలు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అయితే ఖజానాలో డబ్బులు లేవు, ఏపీలో రోడ్లు బాగోలేవు, రోడ్లు వేయకపోతే జనాలు అదే పెద్ద సమస్యగా భావిస్తారు. గత వైసీపీ ప్రభుత్వం మీద అదే రకమైన విమర్శలు వచ్చేవి. అందుకే కూటమి ప్రభుత్వం రోడ్లను వేయాలని నిర్ణయించుకుంది. దానికి వేల కోట్లు ఖర్చు అవుతాయి, అందుకే P4 విధానం అని అంటున్నారు. మరి ఈ విధానంలో రోడ్లను నిర్మించిన వారికి గిట్టుబాటు కావాలంటే టోల్ ఛార్జీలు వసూలు చేయాల్సిందే. మరి ఇది ద్విచక్ర వాహనాలను మినహాయించి కార్లు లారీలు ఇతర వాహనాలకు వసూలు చేస్తారన్నది కూడా చర్చగా ఉంది. లారీలకు టోల్ ఛార్జీలు వేసినా అది ఇండైరెక్ట్గా ప్రజల మీదనే భారంగా మారుతుంది. ఎందుకంటే నిత్య అవసరాలు ఇతర ఆహార పదార్థాలు రవాణా చేసేది లారీల ద్వారానే. అలాగే బస్సులలో ప్రయాణం చేస్తే టోల్ ఛార్జీలు వేస్తే అది జనాలు కట్టే టికెట్ నుంచే అదనంగా చూపించి తీసుకుంటారు. అలా ప్రజలకు ఇది భారం కాకుండా అసలు ఉండదు. చివరికి ప్రజలకు రోడ్లు వేశారు అన్న మంచి పేరు కంటే డబ్బులు వసూలు చేశారు అన్న చెడ్డ పేరే వస్తుంది. మరి ప్రభుత్వం అయితే PPP అంటోంది, అలాగే P4 అని అంటోంది. మరి ఈ విధానం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.